తేజు బైక్లో పడిపోయాడు. 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు? వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడా అంటే అది మావాడి దురదృష్టం, మావాడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కాదు ఒకటి చెప్తాం మీరు చేయాల్సింది. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు. ఆయన కూడా అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు కాదు మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మాట్లాడండి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత్ర అన్యాయంగా అకారణంగా అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయాడు దాని మీద కథనాలు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ మీరు ఇవ్వరు. ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను. సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడారు? రాజకీయ నాయకుల మీద మాట్లాడండి. అసలు ఇడుపులపాయలో ధనమూల ఏంటంటే 1 టన్నుల కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయని అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు. నాకు అక్కడ అది ఎంతో నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా. అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేనే చూడలేదు. అలా కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. దాని మీద కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సమాజానికి అది కదా పనికొచ్చేది.